పల్లి ముఖ్య కేంద్రంగా రక్తదానం, ఫుడ్ బ్యాంక్, శానిటరీ ప్యాడ్ బ్యాంక్స్, బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలతో పాటు క్యాన్సర్ బాధితులకు మానసికంగా అయినా తోడుగా నిలవాలనే గొప్ప ఆశయంతో హెల్పింగ్ మైండ్స్ హెడ్ డొనేషన్ కార్యక్రమంకు మహిళలు, చిన్నారులు స్వచ్ఛందంగా తమ కేశాలను దానం చేసి గొప్ప మనస్సును చాటుకుంటున్నారు. మదనపల్లెకు చెందిన కారుణ్య, మేఘన, మాధురి, శ్రావణి, శాంతిలు హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి విచ్చేసి క్యాన్సర్ బాధితుల కోసం కేశాలు దానం చేసి ఆదర్శంగా నిలిచారు. కేశాలు దానం చేసిన వారికి ప్రశంస పత్రాలతో పాటు పూల మొక్కలు బహుకరించి అభినందించిన హెల్పింగ్ మైండ్స్ బృందం. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ, క్యాన్సర్ బాధితులు తలపెట్టిన కేశాల దానంలో ఇప్పటికీ 56 మంది కేశాలు దానం చేశారని, కేశాలు దానం చేస్తున్న మహిళలు, చిన్నారులు పలువురికి ఆదర్శంగా నిలుస్తారని పేర్కొన్నారు. కేశాలు దానం చేసిన వారు మాట్లాడుతూ, కేశాలు దానం చేయడానికి తమ కుటుంబ సభ్యులు సైతం ప్రోత్సహించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు సునీల్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. క్యాన్సర్ బాధితుల కోసం తమ కేశాలను దానం చేస్తున్నారు. అందులో ఏమంటే నేటితో దాదాపు 56 మంది కేశాలు దానం చేయడం జరిగింది. నేడు మదనపల్లికి చెందినటువంటి మాధురి గారు, శ్రావణి గారు, కారుణ్య, చిన్నారి కారుణ్య, అదేవిధంగా మేఘన గారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి క్యాన్సర్ బాధితుల మొహాల్లో చిరునవ్వు చిందించాలనే ఒక గొప్ప సంకల్పంతో వారి యొక్క కేశాలని స్వచ్ఛందంగా దానం చేసి వారి యొక్క గొప్ప మనసుని చాటుకున్నారు. మహిళలకి అందం ఏమంటే కేశాలు, అంటే వాళ్ళు కేశాలు దానం చేస్తున్నారంటే దాదాపు వారి యొక్క అందంలో సగ భాగం దానం చేస్తున్నట్టే వారి యొక్క గొప్ప మనసుకి, వారి యొక్క గొప్ప దాతృత్వానికి హెల్పింగ్ మైండ్స్ నుంచి. హాయ్ ఆల్, ఈరోజు ఇవాళ మేమందరం ఇక్కడికి హెల్ప్ చేయడానికి వచ్చాం. ద మెయిన్ రీజన్ ఏమంటే క్యాన్సర్ పేషెంట్స్ యొక్క కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేయడానికి అండ్ వాళ్ళ హ్యాపీనెస్ లో ఏదో కొంచెం భాగం పంచుకోవడానికి, అండ్ దీనికి హెల్ప్ చేసిన పేరెంట్స్ కూడా థ్యాంక్స్, అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన హెల్పింగ్ మైండ్స్ కూడా థ్యాంక్స్.